హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి ఛానల్ ఇవాళ నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని విప్పింగ్ క్రీమ్తో ఎలా చేస్తారో చూపిస్తాను విప్పింగ్ క్రీమ్తో ఏ ఐస్ క్రీమ్ అయినా తక్కువ ప్రాసెస్లో త్వరగా చేసుకోవచ్చు మరియు విప్పింగ్ క్రీమ్కి స్టీఫ్ పీక్స్ రావడానికి బ్లెండర్తో యూజ్ చేయకుండా మిక్సర్లో చూపిస్తాను ఇప్పుడు బటర్ స్కాచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి పావు కప్పు షుగర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ని మెల్ట్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి షుగర్ కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ని వేసి బటర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కప్పు జీడిపప్పు పలుకులను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిన బటర్ స్కాచ్ని ఒక బటర్ పేపర్ మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పది నిమిషాల పాటు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత బటర్ పేపర్ నుంచి ఇలా ఈజీగా ఊడొస్తుంది రెడీ అయిన బటర్ స్కాచ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని క్లోజ్ చేసి దంచుకోవాలి పప్పు గుత్తితో అయినా దంచుకోవచ్చు బటర్ స్కాచ్ పౌడర్ని ఇలా రెడీ చేసుకోవాలి ఎలాంటి బ్లెండర్ని యూజ్ చేయకుండా విప్పింగ్ క్రీమ్కి స్టీఫ్ పీక్స్ రావడానికి మిక్సర్లో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ని మినిమం ఫోర్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ని వేసి హై స్పీడ్లో మిక్సీ పట్టుకోవాలి విప్పింగ్ క్రీమ్ రెడీ అయింది అని తెలియాలంటే సౌండ్ డిఫరెన్స్తో తెలుస్తుంది విప్పింగ్ క్రీమ్ ఎక్కువసేపు మిక్సీ పట్టుకున్న లిక్విడ్ లాగా అయిపోతుంది అందుకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ అయిన విప్పింగ్ క్రీమ్లో ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఏసన్స్ వేసుకోవాలి దీని ప్లేస్లో బటర్ స్కాచ్ ఎసన్స్ కూడా వేసుకోవచ్చు అని నేను వెనిలా ఏసన్స్ని యూస్ చేసుకుంటున్నాను హై స్పీడ్లో ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బటర్స్కాచ్ ఎల్లో కలర్ రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను వన్ పించ్ ఫుడ్ కలర్లో టూ త్రీ డ్రాప్స్ వాటర్ని మిక్స్ చేసి ఇలా కలర్ని రెడీ చేసుకొని వేసుకోవాలి పావు కప్పు ఐసింగ్ షుగర్ని వేసి హై స్పీడ్లో మిక్సీ పట్టుకోవాలి విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి రెడీ చేసుకున్న బటర్ స్కాచ్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా బటర్ స్కాచ్ని వేసుకోవాలి బటర్ పేపర్ని పెట్టి క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఇలా గట్టిపడుతుంది సర్వ్ చేసుకునే ముందు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇలా స్కూప్ అవుట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్